స్వాగతం. మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం. గురుభ్యో నమః, గురుదేవో భవ, సాయినాథాయ నమః. సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికీ కూడా సంతోషాన్ని ప్రసాదించావు, భక్తులకు మేలు కలుగ చేస్తున్నావు. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించావు. నిన్ను శరణు తెచ్చిన వారిని ఉదార స్వభావుడవు అవుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించావు బాబా శిరిడి సాయిబాబా. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టిన వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లా చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము, ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించుచున్నవి. అన్నదానము లేకున్నచో ఇతర దానములేవి కూడా ప్రకాశింపవు. మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం. గురు మహారాజ్ గురు జయ జయ, గురు మహారాజ్ గురు జయ జయ, సాయినాథ సద్గురు జయ జయ. మానస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం. మళ్ళీ మరో మంచి మాటలో అందరం కలుసుకుందాం. మీ లక్ష్మీ ప్రసన్న.